నిజంగా ఈరోజు ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ డే. సీతారాం శాస్త్రి గారు లేరు అనే నిజంగా నిన్న ఈవినింగ్ తెలియగానే నమ్మలేకపోయాం. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో హెల్త్ బాగోలేదని మాకు తెలుసు, కోలుకుంటారు అనేది మా అందరికి తెలుసు. బట్ ఈరోజు సడన్గా ఆయన లేకపోవడం, ఆయనకి నాకు ఉన్న అనుబంధం చాలా ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో. మా తారక రామారావు చాలా సినిమాలు నా సినిమాలు రాయడం జరిగింది. అలాగే ఖడ్గంలో నువ్వు నువ్వు అనే సాంగు, ఖడ్గం ఫిల్మ్ కానీ, మహాత్మా సాంగ్స్ కానీ, అలాగే తారక రాముడు సాంగ్స్ కానీ, మేమిద్దరం ప్రేమగా సీతారాముడు అని పిలుస్తాను, నన్ను తారక రాముడు అని పిలుస్తాడు. అంత అనుబంధం ఉంది ఆయనతో. ఈరోజు ఆయన లేడు అనేది ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రకార సానుభూతి తెలియజేసుకుంటున్నాను. చాలా బాధగా ఉంది ఆయన లేడు అనే విషయం తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారిది నాది తండ్రి కొడుకుల అనుబంధం. మా ఇద్దరు పరిచి 35 సంవత్సరాలు. నా మొదటి సినిమా కళ్ళు సినిమాకి ఆయన పాటలు రాశారు, పాడారు, ఆ సినిమాలో యాక్ట్ చేశారని. వాళ్ళ అబ్బాయి పేరు రాజా అవ్వటం వల్ల ఎవరన్నా నన్ను పరిచయం చేస్తే, మా రెండో కొడుకు రాజా అని పరిచయం చేసేవాడిని. ఎవరు పరిచయం చేస్తున్నా లాస్ట్ వరకు కూడా, 6 నెలల క్రితం వరకు కూడా ఆయనతో రైలు ప్రయాణం మర్చిపోలేంది. వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరిలో భోజనానికి వెళ్తాం నేను, ఎంబీరావు గారు ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్ చెప్తూ నాకు ఉంటారు. ఏదైనా మంచి పని చేస్తే నాకు వెంటనే ఫోన్ చేసేవారు, రాజా చాలా మంచి పని చేసేవారు రాజా, వెరీ గుడ్ అని. అలాంటి తండ్రిని కోల్పోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం, నాకు ఒక్కడే కాదు ప్రతి తెలుగువాడి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడటం.